Hi, hello, welcome back to my channel. It's me, Priyanka. Actually, ivallini sudden ga Srisalam veldamani cheppesi nenu na friends andram plan chesamo. Sudden ga anukunna ippatippude. So ventane start velipothunnamu. Akkada Srisalam lo em em baaguntayi and akkada devasthanam yokka pramukhyata enti and aa pakkane unna inko temple kuda baaga famous antandi aa temple kudanu. సో ఆ టెంపుల్కి కూడా వెళ్ళి వాటి యొక్క ప్రత్యేకతలన్నీ నేను మీకు చెప్పడానికి ఇవాళ వచ్చాను. సో చూద్దాం మా ప్రయాణం ఎలా ఉంటుందో. సరేనా, మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. అన్న ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఎంత ఎన్ని అవర్స్ పడుతుంది? 4 to 5 అవర్స్లో మేము వెళ్ళిపోవచ్చు అంట. మీట్ మై ఫ్రెండ్ గాయత్రి. గాయత్రి సే హాయ్. 100 మనుషుల్లో ఒక మంచి మనిషి ఉంటుంది కదా, అదే ఇది. యాక్చువల్లీ ప్లాన్ అంతా దాన్నేని సడన్గా వెళ్దాము ప్రియాంక అంటే ఓకే పద వెళ్దాం అని చెప్పేసి వెంటనే రెడీ అయిపోయాం. అందరం తోడు దొంగలు అదుకోండి. తను మా డిజైనర్ చింటూ. హాయ్ చెప్పు చింటూ. హాయ్. సో మా ప్రయాణం చాలా సాఫీగా సాగుతుంది. మేమైతే హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ మేము ఎందుకు శ్రీశైలం సడన్గా వెళ్ళాలి అనుకున్నామంటే శ్రీ మల్లికార్జున స్వామివారి దర్శనం అనంతరం ఆ పక్కనే ఉన్నటువంటి ఒక అమ్మవారి టెంపుల్ ఉందండి, బాగా ఫేమస్ అంట అక్కడ. కానీ అది అడవిలో వెళ్ళాలంట. సో ఆ టెంపుల్కి కూడా మేము వెళ్ళాలి అని ముందుకుండా మేము ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మేము ఇలా వెళ్తున్నాము. అండ్ ఇంకా వెహికల్లో ఉన్నాము, ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్కి అని చెప్పేసి ఆగాలి అని అనుకున్నాము. కానీ టైం అడ్జస్ట్ అవ్వట్లేదు బికాజ్ మేము ఎర్లీగా వెళ్తే మళ్ళీ ఎండ అనేది బాగా చాలా ఎక్కువగా ఉంది కదా. సో వడదెబ్బ తగిలకుండా కార్లోనే ఉన్నా ఏసీలో ఉన్నా సరే ఎంత కొంత టైర్డ్నెస్ అనేది మనకు తెలుస్తుంది. అందుకని చెప్పేసి మేము ఎర్లీగా వెళ్ళిపోతూ ఉన్నాము. ఇప్పుడు ఎలాగు మాది ఇంకా టిఫిన్ టైం కాబట్టి టిఫిన్ చేసేస్తాం. మేము ఆల్రెడీ వెక్కేటప్పుడు మేము పార్సల్ తీసుకున్నాం. మీరు ఇప్పుడు టిఫిన్ చేసేసి మళ్ళీ వీడియోస్ అన్ని నేను మీకు చూపిస్తాను. టీ కోసం అని చెప్పేసి ఇక్కడ దిగాము. అంటే వెళ్ళే మధ్యలో ట్రావెలింగ్లో ఆటోమేటిక్గా టీ కాఫీ అనేది కామన్ కదా అట్లా. సో ఇక్కడ టీ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను. మీ అందరికీ ఒక విషయం తెలుసా, నేను కార్లో ఉండి నేను నిద్రపోయాను అండ్ నా ఫ్రెండ్స్ కూడా నిద్రపోయారు. మా డ్రైవర్ గారు ఏమో 20 కిలోమీటర్లు మళ్ళీ మమ్మల్ని ముందుకు తీసుకొచ్చేసారు. అంటే మేము దారి తప్పిపోయాం. ఇప్పుడు మళ్ళీ మేము కరెక్ట్ వేలో వెళ్తాం. అన్నయ్య ఇప్పుడు మనం కరెక్ట్గానే వెళ్తున్నాం కదా, ఇప్పుడు మేము కరెక్ట్గానే వెళ్తాం. సో ఆల్మోస్ట్ శ్రీశైలంకి దగ్గరలో వచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా ఉంది. ఇదంతా ఘాట్ రోడ్డు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. చూసారా ఆల్రెడీ అక్కడ జింకను పెట్టారు. ఇదిగోండి ఇదంతా ఫారెస్ట్ ఏరియాని స్టార్ట్ అయింది. ఇంకా మీకు ఇంకా మొత్తం అన్ని క్లియర్గా చూపిస్తానండి. ఈ నల్లమల ఫారెస్ట్కి చెక్ పోస్ట్ అనేది నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు క్లోజ్ చేసేస్తారంట. అండ్ మార్నింగ్ 6 తర్వాత ఆటోమేటిక్గా ఎప్పటిలాగానే ఓపెన్ చేస్తారంట. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఇంకా చాలా ఉంది, నేను మీకు చూపిస్తాను. ఫారెస్ట్ మొత్తం ఎలా ఉందో చూడండి. ఇదిగోండి ఇలా వెళ్తే ఇది పెద్ద లోయ. ఇదంతాను నేను క్లియర్గా నేను మీకు చూపించలేకపోతున్నాను. సో ఫైనల్లీ వచ్చేసాము శ్రీశైలం ప్రాజెక్ట్. యాక్చువల్లీ సమ్మర్ వల్ల నీరు లేవు, నేను కారు దిగితే కనిపిస్తాయి. ఇదే మా శ్రీశైలం ప్రాజెక్ట్. అస్సలు వాటర్ లేవు.
ఇదేమీ లేదు. అక్కడ చూసారా చిన్న తొట్టెలోనే ఎవరో పడవ అది చేస్తా ఉన్నారు. అక్కడేమో చిన్న 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 జలపాతాలు అలా ఉన్నాయి. చూసారా అక్కడ నీళ్ళు వస్తున్నాయి. చూడ్డానికైతే చాలా బాగుంది కానీ సమ్మర్ కదా పెద్దగా వాటర్ లేవు. ఇదే శ్రీశైలం డ్యామ్ అనమాట. సో ఫైనలీ మనం శ్రీశైలానికి అంటే టెంపుల్కి ఇంకొక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇది అమ్మో నాకు భయం పడిపోతానేమో అని. అక్కడ మీరు చూసారా ఐస్ క్రీమ్ బండి ఉంది. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. మీకు కూడా కావాలా ఐస్ క్రీమ్? రండి. ఇంకా మంచి ఎండలోన ఐస్ క్రీమ్ ఉంటే నిజంగా అదిరిపోతుంది. అమ్మ ఏ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి? ఫుల్ ఐస్ ఉందా? సరే ఇవ్వండి. ఫుల్ ఐస్ లేదంట. రెండు కావాలి నాకొకటి, నా ఫ్రెండ్ గాయత్రికి ఒకటి. ఫ్రెండ్ సీట్ నాది, బ్యాక్ సీట్ మా గాయత్రిది. గాయత్రిని ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. రండి వచ్చేయండి వచ్చేయండి త్వరగా వచ్చేయండి. సో గాయస్, మనం శ్రీశైలంలోకి ఎంట్రీ అవ్వగానే మనకి సాక్షి గణపతి దేవాలయము అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇక్కడున్న స్పెషల్ ఏంటి అంటే ఇక్కడికి వచ్చి మనం స్వామివారికి, స్వామి మేము ఇక్కడికి వచ్చాము శివుడు దర్శనం చేసుకోవడానికి అని మనం ఇక్కడ చెప్తే స్వామివారంట అక్కడికి చెప్తారంట శివునితో ఏమని పలానా పలానా భక్తులు వచ్చారు అని చెప్పేసి. సో ఇక్కడ అది నమ్మకం అన్నమాట. చూసారు కదా, నేను మా గాయత్రి మా అందరికీ మంచి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి కానీ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ నాట్ అలౌడ్ అన్నమాట. అందుకని ఇలా సెల్ఫీ కెమెరా పెట్టి తీయాల్సి వస్తుంది. మీ అందరికీ భగవంతుడి దర్శనం జరగాలి అని నేను కోరుకుంటున్నాను. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి కూడా నేను సీక్రెట్గా తీయటానికి అని చెప్పేసి నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఇది దొరికిన కాడికి భగవంతుడి దర్శనం చేసుకోండి. తనే సాక్షి గణపతి. అయ్యో వేరే వాళ్ళు ఎవరో అట్టొచ్చారు. చూద్దాం, సైడ్కి వెళ్దాం. ఇతనే సాక్షి గణపతి. దండం పెట్టుకున్న అందరూ విఘ్నేశ్వర. సో ఇది టెంపుల్ అన్నమాట. మనకు లక్కీగా వీడియో బయట దొరికింది. యాక్చువల్లీ ఇక్కడున్న సీసీ కెమెరాస్ అన్నింటిలోనూ దండం పెట్టుకోండి. దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు మేము గెస్ట్ హౌస్కి వెళ్తున్నాము. గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నాము ఇక్కడ. సో గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. సో ఇదేనండి ఇవాళ మనం స్టే చేయబోయే గెస్ట్ హౌస్. రండి లోపలికి ఎలా ఉంది. ఇది మేము ఉండాల్సిన గెస్ట్ హౌస్. సో దిస్ ఈజ్ అవర్ హాల్. ఎంత బ్లాస్ట్ గా ఉందో. థ్యాంక్ యూ. రండి రండి లోపలికి. హాయ్, నేనైతే అప్పుడు అనగా నిద్రపోయి ఇప్పుడు లేచాను. బాగా నిద్ర పట్టేసింది. ఫేవరెట్ ఇప్పుడు సారీ కట్టుకోవాలి. పదండి రెడీ అవుతాం. సో ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను టెంపుల్ దర్శనానికి వెళ్ళాను కాబట్టి. ఎలా ఉంది నా సారీ? ఐ హోప్ నేను బాగున్నానని నేను అనుకుంటున్నాను. వెళ్దాం రండి భగవంతుడి దర్శనానికి. ఆల్మోస్ట్ మేము టెంపుల్కి దగ్గరలోనే ఉన్నాము. సో ఇవాళ మాతో పాటు ఇంకొక అందమైన సెలబ్రిటీ ఉన్నారండి. ఆవిడెవరో కాదు, మన జబర్దస్త్ సాయి లేక. హాయ్ సాయి. హాయ్, ఐ లవ్ యు. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు. సో ఇవాళ మేము కూడా అంటే తను హీస్ మై బ్రదర్ కాబట్టి సో ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్దామని మేము ప్లాన్ చేసుకున్నాం మా ఫ్యామిలీస్తో పాటు.
ఫైనల్లీ మనం టెంపుల్కి వచ్చేసామండి. బయట అంతా మీరు చూస్తారు కదా, లోపల కూడా ఇప్పుడు మనం చూసేద్దాం రండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే కెమెరాస్ అనేది నాట్ అలౌడ్ అనమాట, బట్ మనం కొంచెం రిక్వెస్ట్ చేసిన తర్వాత అక్కడక్కడ చూసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఆ భగవంత్ ప్రాసెస్ మీకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రండి లోపలికి వెళ్దాం. చూపించలేకపోతే మాత్రం నన్ను తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ కి అంటే రూల్స్ కి వ్యతిరేకంగా చేయడం కూడా మనం తప్పు కాబట్టి. కాబట్టి మేము మీకు సరిగా చూపించలేకపోయాము. బ్రహ్మాండమైన దర్శనం జరిగింది. నేను మాకు స్వామి వారికి స్వయాన పెట్టిన ప్రసాదం అనేది మాకు వచ్చింది. నిజంగా మా జన్మ ధన్యం రండి. స్వామి వారి సమేత భ్రమరాంబిక అమ్మవారిని మనం దర్శించుకోబోతున్నాం, ఎందుకంటే అక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పక్కాగా ఈ అమ్మవారి దర్శనం మనం చేసుకోవాలి. లోపలికి కెమెరా ఎలా ఉంటుందో లేదో నేను చెప్పలేను, బట్ మీకు టెంపుల్ వ్యూ అయితే మాత్రం నేను మీకు చూపించగలను రండి. ఇక్కడ చూసారా వరాహస్వామి. నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు, కానీ ఆ భాగ్యం మీకు కలిగించలేదు. నాకైతే ఒక చిన్న బాధ అయితే ఉంది. సో నెక్స్ట్ టైం ఇంకొకసారి ప్రయత్నిస్తాను, ఎప్పుడైనా అది జరుగుతుందేమో. మొత్తానికి మనకున్న దర్శనాలు అయితే అయిపోయాయి. ఇక్కడ ఇంకా లోపల ఏమైనా చిన్న చిత్తా గుళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. ఈ శివలింగం పేరు పృథ్వీలింగము. అలాగే రండి, ఇక్కడ చాలా ఉన్నాయి చూపించడం. జలలింగం ఓం నమ శివాయ. అగ్నిలింగము ఇక్కడ, ఇది ఇదేమో అగ్నిలింగము. వాయులింగము ఆకాశగంగ లింగము. సూర్యలింగము చంద్రలింగము. చంద్రలింగం చూడండి చాలా చిన్నగా. ఆత్మలింగము, ఆత్మలింగం అంటారు కదా అది ఇదే. మోక్షలింగము అంటే ఇక్కడ మోక్షం వస్తుంది అన్నమాట మనకి. కుమారస్వామి అయిపోయింది లింగాలన్నీ, నేను ఇంకా చూపిస్తాను. మనందరికీ తెలుసు కదా, శివాజీ గారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఆయనకి కరుణించి కత్తిని కానుకగా ఇచ్చారని ఆ సన్నివేశం ఇక్కడే జరిగిందన్నమాట చూడండి. నిజంగా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా చూడటానికి అని చెప్పి. ఇక్కడ చూసారా ఎంతమంది నాగదేవతలు కుమారస్వామి ఒక విగ్రహాలు ఉన్నాయో. ఇక్కడ చూసారా నాగదేవత.
చూసారు కదండి శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దర్శనం మాకైతే అద్భుతంగా అమోఘంగా జరిగింది కానీ ఆ దర్శనాన్ని మీకు కల్పించలేనందుకు నేనైతే చిన్నగా బాధపడుతున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇట్స్ మీ ప్రియాంక అనే ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేద్దాం కీప్ లవింగ్ బై